కోండ్రాపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచు కొమ్ము స్వప్న దేవరాజ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఫ్యాక్స్ డైరెక్టర్ బండా నర్సయ్య హాజరై మాట్లాడుతూ రైతే రాజు దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఉపాధ్యక్షులు రెడ్డి సిఈఓ దుమాల కేశవులు ఉప సర్పంచు గౌట్ మాజీ సర్పంచు జెట్టి అంజయ్య మాజీ ఎంపీటీసీ లింగంపల్లి తిరుపతి విఎస్ఎస్ చైర్మన్ వడ్డేపల్లి మల్లికార్జున్ రైతు సమన్వయ కమిటీ సభ్యుడు వరాల మల్లేసం టీఆర్ఎస్ నాయకులు దాదా మల్లేసం లక్కం రఘు రైతులు జెట్టి లక్ష్మణ్ జెట్టి నర్సయ్య గంగారం నాగరాజ్ గంగారం మల్లయ్య కర్రశంకర్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు ఒక నాలుగైదు సబ్ సెంటర్ల ద్వారా లక్ష క్వింటాలు సేకరించడానికి వరకు మరి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి రైతు సోదరులందరికీ ఇక్కడ వచ్చిన రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించిన పరిణామాల ప్రకారం ఆ గ్రేడింగ్ తయారు చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు